హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్లో సద్దుల బతుకమ్మ సందడి. ఈరోజు వీడియో అయితే ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను, చూడండి. అలాగే వీడియో మొత్తం అయితే చూడండి, ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నేను స్టార్టింగే శారీ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నాకు సిరి కలెక్షన్ నుండి తెప్పించానమాట. సో ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి, వాళ్ళ గ్రూప్స్ అనేది లింక్స్ అనేది అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చీర మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు. బ్లూ బార్డర్ వచ్చేసి, అలాగే రెడ్ అలాగే లైట్ పింక్ కలర్ కూడా మనకి షైనింగ్ వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంది. సో ఒకసారి అయితే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ పేజీలు అయితే. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, చక్కగా డీటెయిల్స్ అయితే చెప్తారు. సో కింద డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే గ్రూప్స్ అనేది లింక్స్ చూడండి, అలాగే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా. సో ఇక్కడైతే ఇంకా పూలు అయితే చాలా ఉన్నాయండి. అమ్మ వాళ్ళకి వెనకాల ఏంటంటే ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి గోరంట పూలు, మేమైతే గోరంట పూలు అంటాం. ఇవి ఏంటంటే కంపల్సరీ బతుకమ్మకైతే ఆ టైంకైతే పూస్తాయి అన్నమాట. అలాగే అప్పుడైతే ఇంకా బతుకమ్మ అనేది పేరుస్తాం. కలర్ కలర్ ఉంటాయన్నమాట, చాలా వెరైటీస్. సో ఇక్కడైతే ఇంకా తంగేడు పువ్వు, ఇది ఇంటి ముందు ఉందండి చెట్టు. సో ఇంకా ఇక్కడైతే ఏంటంటే నేను పువ్వులు అనేది కోస్తున్నాను, ఎందుకంటే బతుకమ్మ పేరవడానికి. సో సద్దుల బతుకమ్మ అంటే చాలా చాలా సందడి ఉంటుంది కండి. సో ఈరోజు అయితే ఇంకా నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా జరిగిందనేది పండగను చూపిస్తున్నాను. అలాగే ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మా చిన్నదినే ఇక్కడే ఉందన్నమాట. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఆడుకుందాం అనేసి. సో ఇంకా ఈరోజైతే ఇంకా నిజంగా చెప్పాలని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా కోడలు, నేను, మా రక్షిత అందరం అయితే ఫుల్గా అయితే, ఇంకా అమ్మ అందరం అయితే చాలా బాగా స్పెండ్ చేశాము. సో ఇంకా బతుకమ్మ పేరవడానికైతే గోరంట పూలు తెంపుతున్నాను. కలర్ కలర్గా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో వీటిని తెంపాక బతుకమ్మ ఎలా పేరుస్తాం ఏంటనేది ఇంకా చూసేయండి, చూపిస్తాను. సో వీడియో అయితే, అలాగే ఈరోజు ఏంటంటే సద్దుల బతుకమ్మగా ప్రసాదం అయితే సద్దలతో చేస్తానండి. సో అదైతే వీడియో షూటింగ్ అసలు మేమేంటంటే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయడానికే సరిపోయిందనమాట. వీడియో షూట్ చేయడానికంటే ఇంకా పిల్లలు కూడా ఏంటంటే ఆడుకున్నారనమాట, వీడియో అయితే ఎవరు తీయలేదు. సో ఇంకా కొంచెం అయితే ఇంకా వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను, చూడండి. గత మొత్తం అయితే 24 మినిట్స్ అవుతుందనమాట. సో మేము బతుకమ్మ అయితే ఇంటి ముందే ఆడుకున్నాము. సో చూడండి వీడియో అయితే, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఇక్కడైతే వదిన నేనేంటంటే ఇంకా బతుకమ్మ అనేది పేరుస్తున్నాము. రెండు బతుకమ్మలు అండి, తోడు బతుకమ్మ అలాగే పెద్ద బతుకమ్మకి ఏంటంటే తోడు బతుకమ్మ కూడా పేరవాలన్నమాట. రెండైతే పేరుస్తున్నాము. పూలైతే ఏంటంటే ఎక్కువ అంత దొరకలేదు. విలేజ్లో ఏంటంటే చాలామంది మార్నింగ్ వెళ్ళి ఇంకా పూలు అనేది తెచ్చుకుంటారు, అందుకేంటంటే సో ఇంకా నానైతే ఇంకొంచెం లేట్గా వెళ్ళడం వల్ల కొన్ని పూలు మాత్రం దొరికాయి. అలాగే ఇంటి ముందు ఏంటంటే పింక్ కలర్ ఫ్లవర్స్ ఏంటంటే అవి బఠానీ పూలు అన్నమాట, అవి అయితే దొరికాయి ఎక్కువ. అలాగే కొన్ని బంతి పూలు కొన్నదమ్మ. సో వీటితోటే ఏంటంటే చక్కగా బతుకమ్మ అనేది పేరుస్తున్నాము. సో బతుకమ్మ అంటే నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం ఉంటుందండి, చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు. సో సందడి సందడిగా ఉంటుందన్నమాట చుట్టాలందరూ రావడం ఇంట్లో అలా. సో ఇంకెక్కడైతే బతుకమ్మ అనేది పేరుస్తున్నాము, చూసేయండి వీడియో అయితే. సో ఇక్కడైతే బతుకమ్మ పేరవడం అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా గౌరమ్మను చేసుకోవాలండి. బతుకమ్మలు రెండు చేసాము కాబట్టి గౌరమ్మలు అనేది కంపల్సరీ అనమాట. గౌరమ్మలు చేశాకనే ఇంకా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను గౌరమ్మలు చేస్తున్నాను పసుపుతో.
వీటిని ఏంటంటే మనము బతుకమ్మ మధ్యలో పెట్టాలన్నమాట. సో మనం బతుకమ్మ పేర్చాము కదా, తర్వాత వాడి బియ్యము, అలాగే రైకపీట అన్నమాట, చిన్న మనకి కొత్త క్లాత్ రైకపీటలాగా మలిచి పెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఇలా గౌరమం చేసుకొని తర్వాత మనం బతుకమ్మ పైన పెట్టేసుకొని పూజ అనేది చేసేసుకోవాలి. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, బతుకమ్మలు అయితే పేర్వడం అయిపోయింది అన్నమాట. సో రెండు బతుకమ్మలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనము పూజ రూమ్లో పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకోవడమే. సో ఇప్పుడైతే ఇంకా బతుకమ్మలు పేర్వడం అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇంకా తొందరగా రెడీ అయితే ఇంకా మేము బతుకమ్మ ఆడడానికి అయితే వెంటనే ఇంకా రెడీ అయిపోయాము. ఈవినింగ్ టైంలో ఏంటంటే చక్కగా అందరు కలిసి వెళ్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు హైదరాబాద్ అలాగే సిటీలో అయితే. పల్లెటూరులో అయితే ఏంటంటే ఇంకా డీజే సౌండ్లతోటి ఇంకా అందరం కలిసి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేను వదిన అయితే బతుకమ్మ అనేది పట్టుకొని ఇంకా బయలుదేరాము. సో ముందైతే ఇంటి ముందు ఆడుకున్నామండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ముందు ఆడుకున్నాక తర్వాత అక్కడికి వెళ్దామనేసి కొద్దిసేపు అయితే ఏంటంటే ఇంక ఇంటి ముందు అయితే ఆడుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ముందు మనము వాటర్ అనేది ఆరబోయాలి బతుకమ్మలు తీసుకొని వచ్చేటప్పుడు. సో అమ్మ అయితే ఏంటంటే ఇంకా నీళ్ళు అనేది ఆరపోసి మొక్కుతుందన్నమాట. సో తర్వాత అయితే ఇక్కడ చాలాసేపు అయితే ఆడుకున్నాం, చాలా బాగా అనిపించింది అందరం అయితే. సో చూసేయండి. సో ఇక్కడైతే సాంగ్స్ పెట్టుకొని అయితే మేము కాసేపు అయితే ఇంకా ఇలా బతుకమ్మలు పెట్టి ఆడుకున్నాం అన్నమాట. చాలా బాగా అనిపించింది. సాంగ్స్ మనం ప్లే చేస్తే ఏంటంటే కాఫీ రేట్ వస్తుంది ఛానల్కి, అందుకోసం నేను కొంచెం అయితే యాడ్ చేశాను. నిర్మల సాంగ్కి అయితే ఇంకా మేము డ్యాన్స్ అనేది చేశాము. అలాగే పక్కన ఫ్రెండ్స్ ఇంకా ఉండేదండి, వాళ్ళైతే రాలేదు ఈసారి, మిస్ అయ్యారు. సో అందరం కలిసి అయితే ఇంకా అంటే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే ఇంకా ఉన్న వాళ్ళమైతే ఇలా మేము స్పెండ్ చేసాము, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా ముందే అన్నమాట తొందరగా రెడీ అయ్యి ముందే ఇంటి ముందు ఆడుకుందామనేసి ముందే అనుకున్నాము, ఇంకా ఆడుకున్నాం అన్నమాట. సో ఈ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నది కూడా ఇంకా హ్యాపీగా ఉంది. సో వీడియో అయితే చూసేయండి. Thank you.
చెప్పులు ఓరియే వేసుకుని మరి దానికి ఎవరు తెచ్చుకున్నా ఏమో వేసుకోనా మరి మీరు ఆగుతారా ఇంకా సో ఇంకిక్కడైతే అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూసారుగా బతుకమ్మలు అయితే పెద్ద పెద్ద బతుకమ్మలు, అలాగే అందరైతే చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యారు. శారీస్ లంగా ఓనీలు అందరైతే సో వేసుకొని అయితే చక్కగా రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. సో ఇక్కడైతే గ్రీన్ గ్రీన్గా అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం వచ్చేసప్పుడు 6 అవుతుందండి, అప్పుడైతే ఇంకందరం కలిసి వెళ్తున్నాము. చాలా చాలా సందడిగా అనిపించింది. సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే అక్కడ ఎలా ఆడుకున్నాము, సో ఎలా స్పెండ్ చేసామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే ఇంతటితో నేను ఈ వీడియోను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే నేను కట్టుకున్న సారీ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో అంటే రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే షేర్, లైక్, కామెంట్. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.